సూచనలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో నిరాశతో ఉన్న పెండెం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పిన దొరబాబు జనసేన పార్టీలో చేరే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పి రాజకీయంగా సూచనలు సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్ఛార్జ్ చేస్తానని అనుకుంటానో కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. ఓన్లీ నా పిఠాపురం నిజవర్గ ప్రజలు, మా నాయకులు, మా సర్పంచులు వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులు వీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి నేను జనసేన పార్టీ అందిస్తారు. శివ చెప్పండి, ఇటు పెండెం దొరబాబు అయితే వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది, ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. పెండెం దొరబాబు అయితే పార్టీలో 2011 నుంచి కొనసాగుతున్నాను కానీ పార్టీలో సరైన గుర్తింపు లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వంగ గీతను తీసుకొచ్చి పెట్టపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనని కనీసం ప్రచారానికి రమ్మని కూడా వంగ గీత ఆహ్వానించకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్లుగా అయితే కొంతకాలం నుంచి మనం చూస్తూ వచ్చాం. అయితే అతను కాకినాడ జిల్లా ఏదైతే ఉందో వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా చేస్తారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినప్పటికి కూడా దానికి కూడా వంగ గీతే అడ్డుపడ్డారంటూ కూడా ఆయన ఆవేదన, ఆయన వర్గం అయితే కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆ జనసేనలో చేరతారని అయితే గట్టి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా పెండెం దొరబాబు అతను ఏదైతే పార్టీకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను, అదే పార్టీ కేడర్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు ఉన్న కేడర్ అంతా కూడా ఒకసారి ఆలోచించుకొని కూటమి పార్టీల నుంచి అయితే నాకు ఆహ్వానం ఉంది, ఏ పార్టీకి వెళ్ళాలనేది అయితే వెళ్తున్నాననే నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానంటూ కూడా తెలిపారు. అయితే కొసమెరుపుగా ప్రెస్ మీట్ లో చెప్పిన కొసమెరుపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఏవి కావాలని రాజకీయంగా అందిస్తాను, అదే విధంగా చూసుకున్నట్లయితే మాకు పార్టీ ఇన్ఛార్జ్ కూడా అవసరం లేదు నియోజకవర్గానికి సంబంధించి అంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శివా.